రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన గురువారం రోజున సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వేములవాడ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతును సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రజాప్రతినిధులు తమ తమ సమస్యలను వెల్లడించగా అధికారుల నిర్లక్ష్య వైఖరిపై జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మండిపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాల్లో ముందుకు వెళుతుందని, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆగి ఉన్న కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రజాప్రతినిధులు తగు జాగ్రత్తలు వహిస్తూ సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతు వేదికలను నిర్మించడంలో రాజన్న సిరిసిల్ల జిల్లాను ముందుంచాలని మంత్రి కేటీ రామారావు కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ మీర్జా, సెస్ డైరెక్టర్ తిరుపతి, ఆయా శాఖల అధికారులు, అన్ని గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, సీనియర్ విండో కొరూరు చైర్మన్ గారు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, అధికారులు, ప్రెస్ మిత్రులు, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి ప్రతిష్టాత్మకంగా అన్నింటిలో మన తెలంగాణ రాష్ట్రం ముందు దూసుకు పోతున్నది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమైనది ఏంటంటే మన గౌరవ సర్పంచులు చేయాల్సినది, మనకు వేరే ఫండ్స్ రాకుండా కూడా మనకు అన్ని గ్రామ పంచాయతీ నుండి చేసుకోవడానికి ఈజీఎస్ నుండి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు చేయవలసినవి కూడా జరుగుతున్నాయి. కాపూర్ సెట్లు కానీ, వైకుంఠ ధామాలు కానీ, సోఫిట్స్ కానీ, ఇప్పుడు గొర్రెల సెట్లు కూడా వచ్చినాయి. వాటిని కూడా అన్నీ మనకు ఏంటంటే ముఖ్యంగా రైతు వేదికలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి మొన్ననే భూమి పూజ కార్యక్రమం తీసుకొని